దేశాన్ని డ్రోన్ హబ్ గా మార్చేందుకు అమరావతి నుంచి తొలి అడుగు పడనుంది. మంగళగిరిలో నేటి నుంచి 2 రోజుల పాటు జాతీయ డ్రోన్ సదస్సు కార్యక్రమం నిర్వహించనున్నారు. దేశాన్ని డ్రోన్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ రంగంలో ఎదురయ్యే సవాళ్లు, భవిష్యత్ అవకాశాలు, రోడ్ మ్యాప్ గురించి నిపుణులు మేధోమథనం చేయనున్నారు. ఇక డ్రోన్ హబ్ గా మార్చేందుకు అమరావతి నుంచి తొలి అడుగు పడనుంది. ఇక మంగళగిరిలో 2 రోజుల పాటు జాతీయ డ్రోన్ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక డ్రోన్ సదస్సుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, ఈ సదస్సులో డ్రోన్కు సంబంధించి అంటే ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలకు సంబంధించి చర్చిస్తారని తెలుస్తోంది, అలాగే పూర్తి వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోష్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అయితే మాత్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని కూడా భావిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర రాజధానిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మరి అందులో భాగంగానే నేడు దేశాన్ని కూడా ఒక డ్రోన్ హబ్ గా మార్చేందుకు, మార్చి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడమే ధ్యేయంగా కూడా కూటమి ప్రభుత్వం, టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే నేటి నుంచి 2 రోజుల పాటు కూడా మంగళగిరిలో జాతీయ డ్రోన్ సదస్సు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ యొక్క డ్రోన్ సంబంధించినటువంటి జాతీయ సదస్సు కూడా ఏదైతే కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడుతో పాటు ప్రమసాని చంద్రశేఖర్, అదేవిధంగా పలువురు కేంద్రానికి సంబంధించినటువంటి నిపుణులు కూడా ఈ యొక్క డ్రోన్ సదస్సులో కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఇప్పటికే ఈ యొక్క సదస్సుకు సంబంధించి కూడా దాదాపు మంగళగిరి సీ కన్వర్సేషన్ ముస్తాబు అవుతా ఉంది. ఈ రోజు సాయంత్రం దాదాపుగా 6929 మంది ఈ యొక్క డ్రోన్ సమ్మిట్ లో పాల్గొనేందుకు కూడా ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపు 1711 మంది ప్రతినిధులు, అదేవిధంగా 1306 మంది సందర్శకులతో పాటు హ్యాక్థాన్ లో పాల్గొనేందుకు దాదాపు 521 మంది ఇప్పటికే కూడా దరఖాస్తులు చేసుకున్నారు. దాదాపు 2 రోజుల పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతా ఉంది. 9 సెక్షన్ లో కూడా ఈ యొక్క కార్యక్రమం జరగబోతా ఉంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి సీ కన్వర్సేషన్ చేరుకొని అనంతరం 11 గంటల ప్రాంతంలో కూడా ఈ యొక్క డ్రోన్ సంబంధించినటువంటి జాతీయ సదస్సుని ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. కేంద్ర విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరు మరొక 3 కీలక కేంద్ర మంత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. డ్రోన్ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహిత పథకం, అదేవిధంగా భవిష్యత్తులో డ్రోన్ సంబంధించినటువంటి అంశాల్లో కూడా యువతకు పెద్దపీట వేసే విధంగా 2030 నాటికి గ్లోబల్ డ్రోన్ తయారీ చేసేటువంటి హబ్ గా భారత్ నిలిపేందుకు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అయితే మాత్రం అడుగులు ముందుకు వేస్తా ఉంది. మరి ఇందులో భాగంగానే జాతీయ స్థాయిలో డ్రోన్ పైలట్ ట్రైనింగ్, అదేవిధంగా క్వాలిటీ సంబంధించిన సర్టిఫికేట్ తో పాటు ఏజెన్సీ క్వాలిటీ ఆఫ్ ఇండియా దానిపై కూడా ప్రభుత్వం అయితే మాత్రం డ్రోన్ కార్పొరేషన్ ఒప్పందాన్ని కూడా ఇప్పటికే కుదిరించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇక మేధో భాగస్వామ్యానికి సంబంధించినటువంటి ఐఐటి తిరుపతిలో డ్రోన్ సంబంధించిన కార్పొరేషన్ పై సంతకాలు చేయబోతా ఉంది. దాదాపుగా ఈ యొక్క 4 కేటగిరీలో పాల్గొనేటువంటి ఈ యొక్క డ్రోన్ సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వారికి అందరికీ కూడా 4 కేటగిరీలో బహుమతులు కూడా అందజేసేందుకు ప్రభుత్వం అయితే మాత్రం ఇప్పటికే సిద్ధమైంది. దాదాపుగా 2 ఏళ్లలో కూడా పూర్తి స్థాయిలో అమరావతి రాజధానిని ఒక అగ్రస్వామిగా నిలబెట్టడమే చంద్రబాబు కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. కాబట్టి మరి అందులో భాగంగానే రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో అగ్రస్వామిగా నిలిపేందుకు ప్రణాళిక రూపొందిస్తా ఉన్నారు. ఇప్పటికే ఈ యొక్క డ్రోన్ సంబంధించినటువంటి కార్పొరేషన్ ఎండి దినేష్ కుమార్ తో కూడా సచివాలయంలో చంద్రబాబు మీడియాతో కలిసి మాట్లాడటం కూడా నేను చూసాం. మనం వేగంగా విస్తరిస్తున్నటువంటి డ్రోన్ సాంకేతికతను అందిపుచ్చుకునేటువంటి లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. కాబట్టి దాదాపుగా ఈ యొక్క విద్యార్థులకు అవగాహన కల్పేందుకు 2221 విశ్వవిద్యాలయాల కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థుల కళాశాలలు కూడా ఇప్పటికే ఆహ్వానాలు పంపడం జరిగింది. మరి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించి అనంతరం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కూడా విజయవాడ వేదికగా ఈ యొక్క డ్రోన్ సంబంధించినటువంటి ఒక కన్నుల పండుగ తెలిగించే విధంగా కూడా ఇప్పటికే డ్రోన్లు సంబంధించినటువంటి ఎగరవేత కార్యక్రమానికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏది ఏమైనా కూడా చంద్రబాబు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అడుగులు ముందుకు వేస్తా ఉందని చెప్పాలి. ఇక యువతకు ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా కాకుండా టెక్నాలజీ పరంగా కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఒక అగ్రస్వామి ఎలా నిలబెట్టడంలో ముందుకెళ్తున్నదో ఎటువంటి సందేహం లేదని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సంతోషి. ఓకే ఓకే పవన్, థ్యాంక్ యూ.